చెప్పాను కదా వేర్ ఎవర్ యు గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం 7000 అయ్యిందండి క్యాష్ ఆ కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ హంతగడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అన్నం గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ బయలుదేరి వచ్చండి అలాగా 2 మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక 7000 తీసుకురండి ఎంత 7000 7000 ఓకే వచ్చేస్తున్నాను హా థాంక్యూ సార్ సరే ఈ సారతనికి ఏం చెప్తావ్ యా ఏ చంద్రనా జ్యువెలరీ చూసేవాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది కాంతారావులాగా కత్తి తిప్పటం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది కసి తీర షటిల్ కాక్లో మొగుడి మోహన్ చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది నీ అబ్బ క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. ఏయ్ థాంక్యూ మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ కు పంపకపోయారా ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గాని నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా కావాలా అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తి చూడటానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ లేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గేమ్ ఓవర్ ఎవరు గేమ్ ఓవర్ ఫైవ్ మినిట్స్ మోర్ ఓకే మెట్లు పైకుండలు కిందకి ఎవడ పెట్టాడు ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా తాగుచ్చావా
వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టమే వచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. అందుకే తాగేలా? చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. ఆలు తాగుతారా? వెళ్ళరా, నువ్వు ఇట్రా, రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళైన తర్వాత 7 ఇయర్స్ ఇచ్చని వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు. అంటే నీ పెళ్ళాం మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? ఎస్ ఎస్. కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు, అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం. నువ్వేదో తప్పు చేసినట్టు, బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. అది కసి కాదురా, కాము కాము. నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్గా బట్టతలా బాల పట్టుకొని కోరుకుంటుందా? కదా కదా, అందుకే తాగానురా, అందుకే తా. ఒరే రాఘవ, నువ్వు చెప్పు, వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే, పోటీలో మనం వెనకబడ్డా? పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్ట తల బాధ పట్టగానే ఎందుకు కోరుకుంటా? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసుకోవాలి. అదేంటి మన అవతలకి కటింగ్ అంటాడండి? ఏం కట్ చేస్తారు? ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఏంటి స్వామి వింత? అంటే ప్రేమ హైదరాబాద్ కొచ్చేసాడు. ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం? ప్రేమ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేసావండి. ప్రేమ్, దుబాయ్ నుంచి చెప్పొచ్చా? నీకెందుకు అమ్మా? అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు? పదండి. ఏమైంది ప్రేమ్ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు? ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా? గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహాన్ని ఎసిరేస్తాను. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకు ఇలా మారిపోయావు? నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసం చేసింది నేను కాదు, నువ్వు. ప్రేమ్, డోంట్ టాక్, షట్ అప్. అమ్మా వెళ్దా, పదండి. ఇంకా రాలేదా? పిలిచొచ్చానండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. ఆ 10 నిమిషాలు నాకు కేటాయించగలవా? లిప్స్టిక్ ఇవ్వు. నేను నీతో మాట్లాడాలి. నేను చేసిన తప్పేంటి? నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి. బ్రష్ ఇవ్వు. అది నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది. నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి. లేదు, నేను ఆయన చాలా బాధపడుతున్నాను. అంటే ఆయన క్షమించేస్తారా? లేడీస్ వీక్నెస్. అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే. ఆయన ఏరి బెడ్రూమ్ లో ఉన్నారండి. థ్యాంక్ యూ, నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏడుస్తున్నావు కదూ,
ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం. నువ్వా? నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూసారా అమ్మగారు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలపేసేసుకుంది. చిచి, ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను, ఇంకా మారడు. ఆశ్చర్యంగా ఉంది, ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు, నిన్ను కలవలేదు. నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత సడన్ గా మారిపోయాడో. లోపల ఏం జరుగుతుందో? జరగరాంది, ఏమైనా జరిగిపోతుందేమోనండి. కానీ ఎప్పుడు జరుగుతుంది జరుగుతుంది అనుకుంటా. లాంగ్వేజ్ వేరేనా, మీనింగ్ ఒకటే కదండి. మమ్మీ, హమ్ తుమ్మే కమరే మే బంధు హో అంటే ఏంటి? లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే. ఏం చేస్తున్నారు? చూడాలనుకుంటే తలుపేసుకొచ్చి వచ్చారు. కిటికీలు తెరిచే ఉందండి. ఏంటి, ఏమైంది? ఏడవాలు నవ్వాలు అర్థం కావట్లేదు. నేను గర్భవతిని. భయపడకు, నీకే అన్యాయం జరగదు. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. సిరి నెల తప్పింది. ఎంత మంచి వార్త చెప్పారండి. ఎదిరింటాయన్ని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పు. అమ్మగారు, ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు.